దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. నీ దిన ధ్యాన నిమిత్తము దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనం చదువుకుందాము. రాజు అశ్వనేజు అను తన నపూంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించను. ఇస్రాయేలీల వంశములలో ముఖ్యులై లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు భుజించహారముల నుండి తాను పానము చేయు ద్రాక్షరసముల నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుటకు నిలబెట్టినట్టు ఆజ్ఞయించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా శద్రాక్ మేషాక్ అబేదినగో దానియేలు అనేవారు ఆ విధంగా రాజు చేత ప్రత్యేకించబడి వాళ్ళు ప్రత్యేకమైన కల్దీయుల విద్యను నేర్చుకున్నారు. అయితే వాళ్ళు అక్కడ శరలో ఉండగానే రాజు భుజించేట ఆహారం భుజించకుండా శాకధాన్యాలు భుజించడానికి దేవుని కోసం ప్రత్యేకించుకున్నారు. తర్వాత వీళ్ళు తర్వాత దానియేలు కలభావం చెప్పిన తర్వాత దానియేలు రాజును అడుగుతాడు. ఏమైనా అంతటా దానియేలు రాజును అతను మనవి చేయగా రాజు శద్రక్ మేషక్ అబేదినగోయను వారిని బబులోను సమస్తానం మీద విచారణకర్తలుగా నియమించను. అయితే దానియేలు రాజు సన్నిధి నిలిచి ఉండెను అనుంది. అనగా వీరిని ప్రత్యేకమైనటువంటి ఒక బబులోను సమస్తానముల మీద విచారణకర్తలుగా ఒక అధికారంలో ఉన్నారు. వీళ్ళు బానిసలుగా పట్టుకొచ్చిన వాళ్ళు రాజు చేత నియమించబడ్డారు. అయితే రాజు నెబుకద్నెజరు బంగారు పతమే ఒకటి చేయించి బబులోను దేశంలో దూరాయను మైదానములో దాన్ని నిలవబెట్టించను. అది 60 మూరలు ఎత్తును, 60 మూరలు వెడల్పునయ్యుండెను. అయితే రాజు అందరిని పిలిపించి దానికి నమస్కారం చేయమని చెప్తున్నాడు. అయితే ప్రియరా, మనం ఇక్కడ గమనించిన విషయం ఏమిటంటే సాగిన పడి నమస్కరించని వాడెవడో వాడు మండుసుని అగ్నిగుండంలో తక్షణమే వేయబడును అనింది. ఆ సమయంలో కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపై కొండిమని చెప్పారు. ఏమని, శద్రాక్ మేషాక్ అబేదినగోను వాడు నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు మొక్కట్లేదని. నెబుకద్నెజరుకి మహాకోపం వచ్చేసింది. కోపం వచ్చి వాళ్ళని పిలిపించి వాళ్ళని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం చూడండి. శద్రాక్ మేషాక్ అబేదినగోయు రాజుతో ఇలాగ చెప్పారు, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు మండుతున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా నువ్వు రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము అని రాజునకు ధీటుగా ప్రత్యుత్తరం ఇస్తారు. ఎందుకంటే నీ దేవుడని హోవని నేను అంటే దేవుని యొక్క ప్రతిమను కానీ దేనిని కూడా చేసి దానికి మొక్కకూడదని దశాజ్ఞలలో ఉన్నటువంటి 2వ ఆజ్ఞగా ఉన్నది. అంటే ప్రియుల ఆలోచించండి, ఇక్కడ శద్రక్ మేషక్ అబేదినగో మంచి పరిస్థితిలో ఉన్నారు. రాజ సమస్థానంలో వాళ్ళు విచారణకర్తలుగా ఉన్నారు, మంచి ఉద్యోగమే. వారు చూడండి, విచారణకర్తలుగా ఉన్నారు, మంచి ఉద్యోగమే. కానీ రాజు చెప్పి నిలబెట్టించినటువంటి ప్రతిభ మొక్కమన్నప్పుడు వాళ్ళు ఆ ఉద్యోగం పోయినా పర్వాలేదు, అగ్నిగుండంలో కాలిపోయినా పర్వాలేదు, నశించిపోయినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, ఉద్యోగం పోయినా పర్వాలేదు, కానీ దేవుని ఆజ్ఞను మాత్రం మీరమని, నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు మేము మొక్కమని వాళ్ళు చూడండి మంచి స్థితిలో ఉంచి దేవుడు ఇలాగ వీరిని పరీక్షించాడు. అందుకని వీళ్ళు మొక్కకపోవటం వలన అతడు రాజుకు కోపం రావటం, నెబుకద్నెజరుకి అగ్నిగుండంలో వేయటం, వారితో పాటు 4వ దేవదత్తగా చూడండి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకము లేక అగ్నిలో సంచరించిన చూస్తున్నాను, వారికి ఏ హానియు కలగలేదు, 4వ రూపం దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎందుకనగా వాళ్ళు అగ్నిలో వేసిన దేవుడు వారితో ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యమును బట్టి వాళ్ళకి దేవుడు సహాయం చేశారు. ప్రియ, ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు విచారణకు బానిసలుగా పట్టబడ్డారు, వాళ్ళు విచారణకర్తలుగా రాజ సంస్థలు మంచి ఉద్యోగం ఉన్నారు, కానీ దేవుని అగ్నికే లోబడ్డారు. కానీ అతను రాజు అగ్నికి లోబడ్డారు. ఇక్కడ వాళ్ళకి అవకాశం ఇచ్చి మంచి ఉద్యోగం ఇచ్చి దేవుడు వారిని పరీక్షించాడు. పరీక్షలో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా దేవుని పక్షంగా ఉన్నారు. దేవుని నామాన్ని కనపరిచారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే రాజు కాగా నేను ఒక రాజు నెబుకద్నెజరు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, నేను ఒక శాసనము నిర్మించుతున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించడానికి సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జన్మలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాషలో మాట్లాడేవారిలో కానీ శద్రక మేషక అబేదినగో అని వారి దేవుని ఎవడు దూషించిన వాడు తుత్తినీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడూ పెంటకుప్పగా ఉండినను. అంతటా నుండి రాజు శద్రక్ మేషక్ అబేదినగో అని వారిని బబులోను స్థానంలో హెచ్చించను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి కొంచెం అవకాశం ఇచ్చాడు దేవుడు, దానిలో దేవుణ్ణి ఘనపరిచారు. వాళ్ళు ఇంకా హెచ్చించినట్లుగా
బైబిల్ గ్రంథం ముందు రాయబడింది. ప్రియరా, మనకు వచ్చినటువంటి అవకాశం, సమయం మనకు దేవుడు అన్ని ఇచ్చి పరీక్షిస్తున్నప్పుడు మనం దేవుడిని గణపరచ ఇచ్చిన దేవుడిని గణపరచాలి. కానీ మన విశ్వాసం ముందు బలహీనులం కాకూడదని దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. మనకు కొంచెం సేపే మనకి శ్రమ కలిగినను దేవుడు అత్యున్నతంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక మనల్ని ఆశీర్వదించగల దేవునికే మనం మహిమ చెల్లించి ఆ దేవుని నామాన్ని గణపరిచి ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.